ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో మనం యూట్యూబ్ లో వీడియోస్ కి యాడ్స్ ఎలా పెట్టుకోవాలో మీకు అయితే వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూట్యూబ్ లో మనకి ఎప్పుడు యాడ్స్ పెట్టుకోవడానికి వస్తుంది. సో యాడ్స్ అనేవి యూట్యూబ్ లో వీడియోస్ కి ప్లే అవడానికి గల కండిషన్స్ ఏంటి, ఎప్పుడు యాడ్స్ అనేవి ప్లే అవుతాయి అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. సో వీడియో అయితే వరకు అయితే చూడండి. సో ఫస్ట్ గా మనకి యూట్యూబ్ లో యాడ్స్ అనేవి రావాలంటే మనం వైపి ప్రోగ్రామ్ లో అయితే ఉండాలి. సో వైపి ప్రోగ్రామ్ అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. ఓకే, ఈ పార్ట్నర్ ప్రోగ్రామ్ లోకి ఎప్పుడు వెళ్తామంటే యూట్యూబ్ అనేది ప్రతి క్రియేటర్ కి కొన్ని టార్గెట్స్ అయితే ఇస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రతి క్రియేటర్ కి 4000 అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అనే టార్గెట్ ఉంటుంది. సో ఆ టార్గెట్ అనేది మీరు కంప్లీట్ చేశాక ఏమవుతుందంటే మీ ఛానల్ అనేది ఆటోమేటిక్ గా యూట్యూబ్ వాళ్ళు రివ్యూలోకి తీసుకుంటారు. సో రివ్యూలోకి తీసుకొని వాళ్ళు వాళ్ళు పెట్టిన గైడ్ లైన్స్ అండ్ పాలసీస్ అనేవి మీరు ఫాలో అయ్యారా లేదా అనేది చెక్ చేస్తారు. ఇన్ కేస్ మీరు అన్ని ఫాలో అయ్యి వీడియోస్ చేస్తే ఏంటంటే మీకు మోనటైజేషన్ అనేది ఎనేబుల్ చేస్తారు, మీరు వైటి పార్ట్నర్ ప్రోగ్రామ్ లోకి వెళ్తారు. సో ఎప్పుడైతే మీ ఛానల్ అనేది వైటి పార్ట్నర్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిందో మీకు ఏంటంటే యాడ్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి అనమాట. సో యాడ్స్ అనేవి ఎనేబుల్ అయినప్పుడు ఆల్రెడీ మీరు అప్లోడ్ చేసి ఉంటారు కదా, అంటే మీ ఛానల్ రివ్యూ కెళ్ళక ముందు మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ కి సో అవి ఏంటంటే ఆటోమేటిక్ గా అయితే రావు. సో మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది చెప్తాను. ఒకవేళ మీ ఛానల్ కనుక రివ్యూలోకి వెళ్ళి అప్రూవ్ అయితే మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది అనమాట. సో మెయిల్ ఎలా వస్తుంది అంటే మీకు నేను చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా ఏంటంటే మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది. సో ఈ మెయిల్ అనేది నాకు 2019 లో వచ్చింది. ఓకే, ఈ విధంగా మెయిల్ అనేది వస్తుంది అనమాట. యూ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ టు జాయిన్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. వైపీపీ అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని చెప్పే కదా. సో ఈ విధంగా మెయిల్ అనేది వస్తుంది. ఈ విధంగా మెయిల్ అనేది వచ్చినాక ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత ఏంటంటే మీకు ఆప్షన్స్ అనేవి వస్తాయి అనమాట యాడ్స్ అనేవి పెట్టుకోవడానికి. సో అప్పటి వరకు ఏంటంటే మీకు ఇలా ఆఫ్ అనేది చూపిస్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే మీకు ఇక్కడ మోనిటైజేషన్ అని ఉంది కదా. సో ఈ మోనిటైజేషన్ దగ్గర ఆఫ్ అని ఉంటుంది. సో నాకు ఇక్కడ గ్రీన్ లో ఉన్నాయి, ఇవన్నీ నేను సెట్ చేసుకున్నాను. అదే మీకు గనక ఫస్ట్ టైం ఈ మెయిల్ వచ్చి అండ్ మీరు గనక చూస్తే మీకు ఇవన్నీ ఆఫ్ లో ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను మీకు చెప్తాను ఈ విధంగా మనకి ఆఫ్ లో ఉంటే అండ్ యాడ్స్ అనేవి ఎలా పెట్టుకోవాలని. సో మీరు ఓన్లీ యాడ్స్ అనేవి ఇక్కడే కాదు, సో ఇక్కడే కాదు నేను ల్యాప్టాప్ లో చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడే కాదు మొబైల్లో కూడా అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో మొబైల్లో మీరు వైటి స్టూడియో యాప్ పనిచేసుకొని సో వైటి స్టూడియో యాప్లో మీరైతే యాడ్స్ అయితే సెట్ చేసేసుకోవచ్చు. ఓకే, లేదు అలా కాదంటే మీరు మొబైల్లో ఈ వెబ్సైట్ అనేది ఉంటుంది. సో వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి కూడా ఇదే ఓపెన్ అవుతుంది. సో ఇలానే ఏంటంటే మీరు యాడ్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో యూట్యూబ్లో 2 టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి. ఓకే, వీడియో స్టార్టింగ్లో పెట్టుకునేది, వీడియో ఎండింగ్లో పెట్టుకునేది అండ్ మిడ్ రోల్స్ యాడ్స్ అని ఉంటాయి. మిడ్ రోల్స్ యాడ్స్ అంటే ఏంటంటే వీడియో మధ్యలో ప్లే అయ్యారనమాట. సపోజ్ ఇప్పుడు మనం ఒక వీడియో చూస్తున్నాం అనుకోండి, మనకి మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మధ్య మధ్యలో యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ అనేవి ఎలా పెట్టుకోవాలో మీకు చెప్తాను. సో ఫస్ట్గా మనం వీడియో ఫస్ట్ లాస్ట్ యాడ్స్ అనేవి అన్ని వీడియోస్కి పెట్టుకోవచ్చు. సో వీడియో మధ్యలో వచ్చే యాడ్స్ అనేవి ఓన్లీ 8 మినిట్స్ అబోవ్ ఉండే వీడియోస్ మాత్రమే వస్తాయి. అంటే మీ వీడియో అనేది 8 నిమిషాల కంటే ఎక్కువ ఉండాలి. సో అప్పుడు మాత్రమే మీరు మిడిల్లో యాడ్స్ అనేవి పెట్టుకోగలరు. సో అది 8 మినిట్స్ కంటే 1 మినిట్ తక్కువ ఉన్నా కానీ మీరు మిడిల్లో యాడ్స్ అయితే పెట్టుకోలేరన్నమాట. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ మనం స్టార్టింగ్ లో ఎండింగ్ లో యాడ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇక్కడ నా వీడియో ఉందనుకోండి. సో ఈ వీడియో నేను యాడ్స్ అనేది ఆఫ్ చేశాను మీకు చూపించడం కోసం. ఇప్పుడు నేను దీనికి ఎలా ఆన్ చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ మీకు మానిటైజేషన్ అని ఉంది కదా. సో ఈ మానిటైజేషన్ దగ్గర సింపుల్ గా ఆఫ్ అండ్ ఆన్ అని పెట్టుకొని మీరు నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ కిందకి వెళ్తే నన్ ఆఫ్ ది అబో అని అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే సబ్మిట్ అని ఉంటుంది. సో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక మీకు ఏమవుతుంది అంటే మీ వీడియోకి యాడ్స్ అనేవి ఆన్ అయిపోతాయి. మీరు ఇక్కడ చూడండి, మీకు గనక యాడ్స్ కనుక ఆన్ అయితే ఇక్కడ డాలర్ సింబల్ అనేది వస్తుంది, లేదా ఆఫ్ అయితే మీకు ఏంటంటే ఈ విధంగా క్యాన్సిల్ సింబల్ అయితే వస్తుంది అనమాట. ఇది ఒక విధంగా పెట్టుకోవచ్చు. ఇంకో విధంగా ఎలా పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ పెన్సిల్ సింబల్ అనేది ఉంది కదా. సో పెన్సిల్ సింబల్ అని క్లిక్ చేసి మీకు ఇక్కడ కిందకి వెళ్తే మానిటైజేషన్ అని ఉంటుంది. సో ఈ మానిటైజేషన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మానిటైజేషన్ ఆన్ అని ఉంది కదా, ఆఫ్ అని ఉంది కదా. సో ఆన్ ఆన్ చేసుకొని డన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యాడ్స్లో టైప్స్ అనేవి ఉంటాయి అనమాట. డిసిప్లే యాడ్స్ అని ఉంటాయి అండ్ ఓవర్లే యాడ్స్ అని ఉంటాయి అండ్ స్పాన్సర్డ్ యాడ్స్ అని ఉంటాయి అండ్ స్కిప్పబుల్ యాడ్స్ అని ఉంటాయి అండ్ నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అని ఉంటాయి. సో వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది. స్కిప్పబుల్ యాడ్స్ అంటే మనం వీడియో
వీడియో అంతా చూడక్కర్లేదు, యాడ్ మొత్తం చూడక్కర్లేదు, స్కిప్ చేయొచ్చు. నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అంటే మినిమం 30 సెకండ్స్ టు 10 సెకండ్స్ అయితే ఉంటాయి. స్పాన్సర్డ్ కార్డ్స్ అంటే మనకి సైడ్ ఇలా వస్తాయి అనమాట. ఓవర్లే యాడ్స్ అంటే మనకి వీడియో చూస్తున్నప్పుడు కింద ఇలా వస్తాయి. సో ఓకే, ఇక్కడకి వెళ్ళి కూడా మీరు ఏంటంటే మీకు ఏ టైప్ ఆఫ్ యాడ్ కావాలని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా వెళ్ళేసి కిందకి వెళ్ళి సేవ్ అయితే చేసేయచ్చు. సో ఈ విధంగా పెట్టుకుంటే ఏమవుద్దంటే మనకి వీడియోలో యాడ్ అనేది స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో కానీ ప్లే అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ మనం స్టార్టింగ్ లో ఎండింగ్ లో యాడ్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు మిడ్ రోల్ యాడ్స్ అని చెప్పాను కదా, ఆ మిడ్ రోల్ యాడ్స్ అనేది ఎలా పెట్టుకోవాలంటే మీ వీడియో అనేది 8 మినిట్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక వీడియో చూస్తాను, ఒక 8 మినిట్స్ వీడియో తీసి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు కనుక కంటెంట్ లోకి వెళ్తే, సో మీరు ఇక్కడ చూస్తే ఈ వీడియో అనేది 8 మినిట్స్ ఉంది. సో 8 మినిట్స్ అనక 8 మినిట్స్ కన్నా అబౌవ్ ఉన్న వీడియోకి మనం మిడ్ రోల్ యాడ్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు కనుక మీరు పెట్టుకోవాలంటే ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, పెన్సిల్ ఐకాన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మానిటైజేషన్లోకి అయితే వెళ్ళండి. సో మానిటైజేషన్లోకి వెళ్ళగానే మీరు ఇక్కడ చూస్తే నాకు యాడ్స్ అనేవి ఆన్ అయ్యి ఉన్నాయి, అండ్ మిడ్ రోల్ యాడ్స్ అనేవి కూడా ఆన్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ మీకు యాడ్స్ అనేవి అన్నీ ఆన్ అయినాయి. ఇప్పుడు కనుక మీరు మిడ్ రోల్ యాడ్స్ అనేవి పెట్టుకోవాలంటే ఇక్కడ మీకు ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి డ్యూరింగ్ వీడియో మిడ్ రోల్. సో మీకు ఈ ఆప్షన్ అనేది ఎప్పుడు కనిపిస్తుంది అంటే మీ వీడియో అనేది 8 మినిట్స్ కంటే ఎక్కువ ఉంటేనే. ఓకే, ఇక్కడ డ్యూరింగ్ వీడియో మిడ్ రోల్ ఉంది కదా, ఇక్కడ చెక్ చేసి ఇక్కడ మేనేజ్ మిడ్ రోల్ యాడ్స్ అని అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని బ్రేక్స్ లాగా అయితే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు పెట్టేసుకొని, సో యాడ్ ఏ బ్రేక్ అని ఉంది కదా, సో యాడ్ ఏ బ్రేక్ మీద క్లిక్ చేయగానే అక్కడ యాడ్ అనేది ప్లేస్ అవుద్ది. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నేను యాడ్ ఏ బ్రేక్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఒక యాడ్ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు అక్కడ యాడ్ సెట్ చేసినంత మాత్రాన అక్కడ యాడ్ అయితే రాదు. సో అల్గోరిథం అనేది అది అక్కడ ఐ మీన్ అది ర్యాండమ్గా మనకి యాడ్స్ అనేవి చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు పెట్టిన చోటల్లో యాడ్ రాదు. సపోజ్ మీరు ఇక్కడ ఒక 10 చోట్ల పెడితే ఒక 3 చోట్ల అయితే యాడ్ ప్లే అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో విధంగా మీరు ఎన్ని యాడ్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట, ఇలా యాడ్ బ్రేక్ అనేది చేసుకొని. సో ఎన్ని యాడ్స్ అయినా చేసుకోవచ్చు. లేదు మీరు అలా పెట్టుకోలేదు అనుకుంటే ప్లేస్ ఆటోమేటికల్లీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి చేంజ్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో మనం ఏంటంటే ఆటోమేటికల్గా పెడితే ఇక్కడ ఒకటి అయితే వస్తుంది. లేదు మీరు పెట్టుకోవాలి అన్ని చోట్ల వీడియో మొత్తం మీకు కావాలంటే ఇక్కడ అన్నీ పెట్టేసుకోవచ్చు. ఇందా నేను చూపించినట్టుగా యాడ్ బ్రేక్ మీద క్లిక్ చేసి పెట్టేసుకోవడమే. సో ఇలా యాడ్ బిన్ మీకు క్లిక్ చేసి మీరైతే యాడ్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇలా ప్లేస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి రెవెన్యూ అనేది ఎక్కువ వస్తుంది యూట్యూబ్లో. ఓకే, రెవెన్యూ అనేది ఎక్కువ వస్తుంది ఎందుకంటే మనకి మిడిల్ యాడ్స్ ప్లే అవుతాయి, ఎండింగ్లో ప్లే అవుతాయి, అండ్ స్టార్టింగ్లో ప్లే అవుతాయి. అప్పుడేమవుతుందంటే రెవెన్యూ అనేది ఎక్కువ వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం ఏవైనా మిడ్ రోల్ యాడ్స్ కానీ యూట్యూబ్లో ఏ వీడియోకైనా యాడ్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఇదే విధంగా మొబైల్లో కూడా ఉంటుంది. సో మొబైల్లో కూడా నేను చూపిస్తాను. సో అది కూడా అయితే మీరు చూడొచ్చు. సో ఇలానే ఏంటంటే మనకి యూట్యూబ్లో ప్రతి వీడియోస్కి యాడ్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. సో వీడియోలో యాడ్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోకూడదని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.